పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? జంతు శరీరంలో పాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? గేదె పాలుకి ఆవు పాలుకి తేడా ఏంటి? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. గేదె పాలుకి ఆవు పాలకి తేడా ఏంటో చూద్దాం. కెరోటిన్ శాతం తక్కువ ఉండడం వల్ల గేదె పాలు తెల్లగా ఉంటాయి. కెరోటిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆవు పాలు లైట్ యెల్లో కలర్లో ఉంటాయి. 100 ml గేదె పాలులో 117 క్యాలరీస్ ఉంటాయి. 100 ml ఆవు పాలులో 67 క్యాలరీస్ ఉంటాయి. గేదె పాలులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆవు పాలులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో వాటర్ తక్కువగా ఉండడం వల్ల క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. 100 ml గేదె పాలులో 210 mg కాల్షియం ఉంటుంది. ఆవు పాలలో 67 mg కాల్షియం ఉంటుంది. లాక్టో పెరాక్సిడేస్ ఎంజమ్ ఎక్కువ ఉండడంతో గేదె పాలు ఎక్కువ నిల్వ ఉంటాయి. లాక్టో పెరాక్సిడేస్ ఎంజమ్ తక్కువ ఉండడం వల్ల ఆవు పాలు తక్కువ నిల్వ ఉంటాయి. కొలెస్ట్రాల్ గేదె పాలలో 8 mg ఉంటుంది. కొలెస్ట్రాల్ ఆవు పాలలో 14 mg ఉంటుంది. గేదె పాలలో 6.5 grams ఫ్యాట్ ఉంటుంది. ఆవు పాలలో 3.5 grams ఫ్యాట్ ఉంటుంది. జంతువు శరీరంలో పాలు ఎలా తయారవుతాయి? అన్ని పాలు రక్తం నుండి వస్తాయి. జంతువులో 1 లీటర్ పాలు తయారవ్వాలంటే 500 లీటర్ల రక్తం పొదుగు నుండి సర్క్యులేట్ అవ్వడం వల్ల పాలు తయారవుతాయి. పాలు ఎందుకు తెల్లగా ఉంటాయో చూద్దాం. పాలలో కెసిన్ ప్రోటీన్ ఉండడం వల్ల కెసిన్ ప్రోటీన్ వైట్ సాలిడ్ లిక్విడ్లో ఉంటుంది. ఈ కెసిన్ ప్రోటీన్ వల్ల డిస్పర్షన్ ఆఫ్ లైట్ అవ్వడంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. మరికొంతమందేమో ఫ్యాట్ డ్రాప్లెట్స్తో లైట్ స్కాటరింగ్ అవ్వడం వల్ల పాలు తెల్లగా ఉంటాయని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.